Telangana Rashtam Pachaga Undatani Kendramloni BJP Palakulu Chudalekapotunnarani Mantri Gangula Annaru. Rashtamlo Adhikaramlo Unna Partini Roddu Paiki Teesukovacharani Ayana Duyyabattaru. 7 ella TRS Palanlo Raitulu Ippudipude Bagupadutunnarani Varini Malli Venakki Teesukupoye Pani BJP Chestundani Gangula Mandipaddaru. Deshamlo BJP Palita Rashtralo Sadhyam Kani 24 Gantala Currentunu Telangana Prabhutvam Susadhyam Chesindannaru. కరీంనగర్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు చేశారు. ధర్నాలో మేయర్ సునీల్ రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కోరాన్నది రైతులకు పిచ్చమిత్తలేవు కేంద్ర ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు ఈ వ్యవసాయ దేశంలో రైతు ఏ పంట వేసుకొని ఏ పంటను వండి అని కొనవలసిన బాధ్యత కేంద్రానికి అనేది చట్టంలోనే పెట్టావు. నువ్వు కొంటావా కొనవా అనేది ఇప్పుడు ఈ రైతు ధర్నా ద్వారా నువ్వు నిర్ణయం చేసుకోవాలి. మా సోదరులారా కొనవు. మనం పంట ఏస్తాం యాసంగిలో, వేసిన తర్వాత గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మద్దతు ధరించి మద్దతు ధరకు డబ్బులు కట్టిస్తే మీ అకౌంట్ లో 3 రోజులు 4 రోజులు అకౌంట్ డబ్బులు పడ్డాయి, పడ్డాయా లేదా? 4 రోజులు డబ్బులు పడ్డాయి. మరి ఈ రోజు పంట పడిన యాసంగి పంటను కోశంగా ఎడిపోతావు, కొనుగోలు కేంద్రం చేయకపోతే ఏం చేస్తావు? ప్రైవేట్ వాళ్ళు వస్తారు, ఆదాని వస్తాడు, అంబాని వస్తాడు, రైతు దగ్గరకు వస్తాడు. ఇవి కేంద్రం ఉంటలేగా ఎంతకింత బాధపడతాడు. 1000 కు 1100 కొనేపోయే కుట్ర చేస్తున్నాడు. ఈరోజు గింటాలకు 1000 కు 1100కు ఆదానికో అంబానికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే సోదరులారా మద్దతు ధర రావాలి. యాసంగిలో పండిన ప్రతి పంట కొనవలసిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం కళ్ళు తెరిచేదాకా ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ రైతులకు అండగా ఉంటది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు